హాయ్ అండి, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగింటి భోజనం. ఈరోజు తెలుగింటి భోజనంలో మనం శీతాకాలంలో తినవలసిన రెసిపీ గురించి తెలుసుకుందాం. అదేంటంటే పెరుగుపోపు. పెరుగుపోపు కావలసిన పదార్థాలు: పోపు గింజలు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కొత్తిమీర, అదేవిధంగా ఫైన్గా చాప్ చేసుకున్న ఉల్లిపాయలు. ముందుగా పెరుగుని తీసుకొని పెరుగుని స్పూన్తో ఇలా మంచిగా మిక్స్ చేసుకోవాలి. స్మూత్ బ్యాటర్ వచ్చేలాగా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా వచ్చేలాగా పెరుగు అనేది మనం మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్ తీసుకొని ఆయిల్ అనేది యాడ్ చేసుకుందాం. ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత ముందుగా పోపు గింజలు, అదేవిధంగా పచ్చిమిర్చి, ఎండుమిర్చి, వీటిని వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం. ఇవి కాస్త దోరగా ఫ్రై అయిన తర్వాత మనం ఫైన్గా చాప్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను కూడా యాడ్ చేసుకొని బాగా క్రిస్పీగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు చిటికెడు పసుపు కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర ఆకులను కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మీ దగ్గర కరివేపాకు ఉంటే కరివేపాకు కూడా యాడ్ చేసుకోండి, బాగుంటుంది. ఇప్పుడు మిక్స్ చేసుకున్న పెరుగులో మనం ఇప్పుడు ఈ పోపుని యాడ్ చేసుకుందాం. అంతేనండి, ఎంతో సింపుల్ అండ్ టేస్టీ అయిన పెరుగుపోపు రెడీ అయిపోయింది. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ శీతాకాలంలో ఈ పెరుగుపోపు చాలా అంటే చాలా మంచిది హెల్త్కి. సో అందరూ తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.